వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా అనంతపురం రాయదుర్గంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపొంది ఒక్క సంవత్సరం పూర్తి అయ్యింది. సీఎం జగన్ ఈ సంవత్సర కాలంలో ప్రజారంజక పాలన అందిస్తూ ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ కార్యకర్తలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్ర రెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపొంది ఒక్క సంవత్సరమైంది. ఈ సంవత్సర కాలంలో ప్రజారంజకమైన పాలన అందిస్తూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం అన్నిటిని కూడా సక్రమంగా జరిపిస్తూ ఎన్నికలలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రకారంగా భారతదేశ చరిత్రలోనే మేనిఫెస్టోని భగవద్గీత ఖురాన్ బైబిల్ అని గౌరవించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలలో గెలిచిన తక్షణమే మేనిఫెస్టోని మాయం చేసింది, వెబ్సైట్ నుంచి తొలగించింది. కానీ మనం ప్రతి ఆఫీసులో ప్రతి కార్యకర్తతో ప్రతి ఒక్కరితో కూడా దాన్ని పెట్టి ఉదయం లేస్తే మన రెఫరెన్స్ లాగా చూసుకుంటా ఉన్నాం. మనం ఏమి మాట ఇచ్చినాం, మనం ఏమి మాట నిలబెట్టుకున్నాము అని చెప్పి రెఫరెన్స్గా మనం దగ్గర పెట్టుకొని మనం దాన్ని ఒక పవిత్ర గ్రంథంలా మనం భావిస్తున్నామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయినారు, ఈ మంచి పరిపాలన అందించినారంటే దానికి కారణం సైనికుల్లాగా పనిచేసేటువంటి మీరు. మీరు లేకపోతే మేము లేము. ఇంకోసారి చెప్తున్నా, మీరు లేకపోతే నేను లేను. అక్కడ ముఖ్యమంత్రి కూడా ప్రజలందరూ లేకపోతే ఆయన కూడా. కాబట్టి ఇక్కడ రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు, ఆడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి సహకరించినందుకు మీ అందరికి కూడా పేరు పేరు నా పేరు పేరున కోటి కోటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.